కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ అగ్నిపత్ పథకాన్ని రద్దు చేసే పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాలని డిమాండ్ చేశారు. రాకేష్ మృతికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని నిలదీశారు. సికింద్రాబాద్ అల్లరి కేసులలో కూడా అరెస్ట్ అయిన 56 మంది విద్యార్థులను విడుదల చేసి వారిని ఆర్మీలో రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలలో అనేక ప్రజా వ్యతిరేక పథకాలను తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. రాకేష్ మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు వరకు ప్రధాని మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కొన్ని వందల మంది చావులే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు డబ్బుల మార్పిడి దగ్గర నుంచి మనం తీసుకున్న ప్రతి నిర్ణయం అది ఈ రోజు ప్రజలకు తెలియకపోవచ్చేమో కానీ భావి తరాల మీద ఆ ఎఫెక్ట్ చాలా పడే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘంగా దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆర్మీని ఒక ప్రక్రియ ద్వారా తయారు చేసింది. ఈరోజు మనందరం దేశంలో ఇంత స్వచ్ఛందంగా ఇంత ప్రశాంతంగా ఎటువంటి భయం లేకుండా ఒక భద్రతతో ఉంటున్నామంటే కారణం ఈరోజు దేశం నలుమూలల చుట్టుముట్టు మనకంటూ ఒక రక్షణ కవచంగా ఉంది, అదే మన మిలిటరీ ఆర్మీ. అటువంటి ఆర్మీని ఈరోజు ఏదో టెంపరీ జాబుల్లాగా 4 సంవత్సరాలు చేస్తారు, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎటువంటి పెన్షన్ ఎటువంటి భద్రత లేకుండా బయటికి పంపిస్తాం. అగ్నిపథ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఆ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు అరే ఈరోజు మేము దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ దేశం నాది, ఈ దేశం కోసం ఎంత దాగైనా పోదాం, తద్వారా ఆ దేశాన్ని కాపాడుతున్నందువల్ల భారతదేశం నుంచి మనకిచ్చే జీత భత్యాల నుంచి నా కుటుంబాన్ని కాపాడుకుందామనే ఆలోచనతోన ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు ఆర్మీలకు పోయి నా దేశాన్ని